Yetapalem. First shot. Suri. Yetapalem Suri. Yetam modalaindi. Media varki vachesina andarki namaskaramanjali. Yetapalem reels rendu cinemalu oke sari muhurtam prarambhinchi daniki ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల గారు క్లాప్, మా చౌదరి గారు ఫస్ట్ డైరెక్షన్, నేను కెమెరా స్విచ్ అంతో ఈరోజు ప్రారంభం జరిగింది. ముఖ్యంగా నిర్మాత ఒకేసారి రెండు సినిమాలు ఈరోజు ప్రారంభించారు, చాలా గ్రేట్ అది. మొన్నే ఈ మధ్యనే మొన్న మంచు విష్ణు గారితో రేవ్ పార్టీ ట్రైలర్ లాంచ్ అప్పుడు నన్ను కూడా ఆ రోజు ఆహ్వానించారు. ఫస్ట్ లుక్ అది, ఫస్ట్ లుక్లో రేవ్ పార్టీ రోజే చెప్పాడు నేను ఎమ్మడే సినిమా స్టార్ట్. అది టోటల్ 1 మంత్ కూడా కాలేదు, 1 మంత్లోనే 2 సినిమాలు ఫస్ట్ డే ఈరోజు ప్రారంభిస్తే ఆయన ఒక నిర్మాతగా సక్సెస్ అవుతాని కారణాలు ఏంటంటే, ఒకే చోట కొన్ని లొకేషన్లో 2 కెమెరాలు పెట్టి 2 సినిమాలు చేస్తున్నంటే ఎకనామికల్గా ప్రొడ్యూసర్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ డే ఇక్కడ కనిపిస్తున్న వేవ్స్ అది, అంటే లొకేషన్ని వాడుకొని 2 కెమెరాలు పెట్టుకొని 1 లక్ష రూపాయలు అయ్యేది 50,000 2 సినిమాలు ఒక రోజులో చేసే అంత ప్లాన్ వేశాడు. అది ఎకనామికల్గా అంటే ఒక ప్రొడ్యూసర్కి ఉండాల్సిన ఫస్ట్ ప్లానింగ్, అది రవి సక్సెస్. ఎందుకంటే ఈరోజు అర్థమైంది. అదేవిధంగా మా అశోక్ గారు, ఆయన సీనియర్ నటుడు, మా అసోసియేషన్ మెంబరు, అదేవిధంగా ఆయన చాలా ఎన్నో సినిమాలు చేశారు. ఆయన వారసత్వం ఆయన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న వేటపాలెం కార్తీక్, దినేష్ కార్తీక్, ఆల్ ది బెస్ట్. మీ నాన్న బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా సినిమాలు వచ్చేస్తాయి నీకు, కంగ్రాట్స్. శ్రేయోభిలాషులకు, పెద్దలకు, మీడియా మిత్రులకు స్వాగతం. వేటపాలెం మైక్రో మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 వేటపాలెం. ఇది ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ. హీరో దినేష్ కార్తీక్. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. మా ప్రొడ్యూసర్ రవికుమార్ గారు మాకు చాలా ప్రోత్సాహంతో 2 సినిమాలు ఒకే రోజు ప్రారంభించడానికి చాలా గొప్ప విషయం, సర్వసాధారణ విషయం కాదు, చాలా డేర్ఫుల్. పెద్ద ప్రొడ్యూసర్లే ఒక సినిమా చేయడానికి చాలా ఆలోచిస్తుంటారు, 2 సినిమాలు చేయడం అనేది నాటే జోక్. అతను కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులకు, పెద్దలకు, తర్వాత మా హీరో గారికి, తర్వాత మన ప్రొడ్యూసర్ గారు రవికుమార్ గారికి ఫస్ట్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా అనేది నిజానికి అంటే నాకు నా అనుభవంలో నా జీవితం నా నిజ జీవితంలో తెలిసింది కొంచెం ఏంటంటే, సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీలో ఏదో చేయాలి, తర్వాత ఇండస్ట్రీలో ఒక అవకాశం అన్న దొరకకపోదా అని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. దాంట్లో నేను ఒకరిని, కొన్ని సంవత్సరాల కిందట దాదాపు నేను 8 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో వెయిట్ చేస్తూ కొన్ని అవకాశాలు వచ్చాయి, తర్వాత కొన్ని అవకాశాలు కోల్పోయాను. అలాంటి సిచ్యువేషన్లో మన ప్రొడ్యూసర్ గారు ముందరకు వచ్చి, నేను నీకు ఒక సినిమా ఇస్తాను, నీ టాలెంట్కు నేను ఒక మంచి మూవీని నీకు అప్పచెప్తాను, నువ్వు సినిమా చేసి నాకు ప్రూఫ్ చేయని చెప్పారు. మైక్రో మూవీ మేకర్స్ వేటపాలెం మరియు రైస్ రీల్స్ అనే 2 సినిమాలు ప్రొడ్యూసర్ రవికుమార్ మరియు ఇద్దరు హీరోలతోటి అద్భుతంగా మంచి ముహూర్తానికి ఈ సినిమాలని ప్రారంభించడం చాలా శుభ పరిణామం. ఈ రోజుల్లో చిన్న సినిమా నిర్మించటం తేలికైపోయింది, కానీ దాన్ని రిలీజ్ చేయడానికి చాలా అష్టకష్టాలు పడుతున్నారు. కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలు, ఛాంబర్ పెద్దలు మరియు కొంతమంది నిర్మాతలు చిన్న సినిమాలకి చాలా సహకరిస్తున్నారు. అందులో ఇప్పుడు జెమిని ఎఫెక్స్ డైరెక్టర్ హోదాలో, మార్కెటింగ్ డైరెక్టర్ హోదాలో నేను మీకు మీ అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే, ది బెస్ట్ ఎక్విప్మెంట్, ది వరల్డ్స్ బెస్ట్ ఎక్విప్మెంట్ తోటి మీకు కావలసిన అన్ని సౌకర్యాలు, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్,
వర్క్స్ అన్నీ మార్కెట్ రేట్ కంటే 10% మేము తక్కువగా ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. కానీ రవి అశోక్ అన్న ఇద్దరు నాకు అత్యంత సన్నిహితులు. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరియు నాకు నాతోటి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయించినందుకు సర్వదా శతదా వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, గుడ్ మార్నింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రవి సార్ అండ్ ప్రశాంత్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి కావాల్సింది ఇది ఒక్కటే ఆపర్చునిటీ. సో ఇది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరి సపోర్ట్ వల్ల, ఈ ప్రేమ వల్ల త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి మీ ముందుకు వస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మొదటిగా రవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా రీల్స్ అని టైటిల్ కూడా తెలియదు, వేరే అన్న వాళ్ళు ఇట్లా నా ఫొటోస్ పెట్టి మూవీ కొత్త మూవీ ఉంది చేస్తావా అంటే చేస్తా సార్ అంటే రవి సార్ని ఒకసారి కలిశాను, కూర్చొని మాట్లాడాం మేము, ఇట్లా లవ్ స్టోరీ ఉంది పవన్ చేస్తావా అన్నాడు. తర్వాత రీల్స్ అని చెప్పాడు, ఆ టైటిల్ వినగానే ఎట్లయినా చేయాలి సార్ నేనే చేస్తా ఈ స్టోరీ, లవ్ స్టోరీ చేద్దామని చెప్పాను. ఇంతలోనే మా అన్న ప్రసాద్ అన్న, నాకు 3 ఇయర్స్ నుంచి తెలుసు సినిమాకి డైరెక్టర్, తనే తన సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వచ్చాను. ఈవెన్ మా ఇంట్లో కూడా నేను మూవీస్ అంటే కూడా వాళ్ళకి తెలియదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అన్న, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అలాగే మన స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ముందుగా నేనైతే స్టోరీ అయితే ఇంకేం వినలేదు, జస్ట్ టైటిల్ చూసే నేను ఓకే చెప్పేసిన, ఎందుకంటే టైటిల్ నాకు అంత బాగా నచ్చింది. సో నేను ఏదైతే అనుకున్నానో రవణ నాకు అదే మూవీ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్లీ మా ఫాదర్కి, నేను ఎంత డిప్రెషన్లో ఉన్నా కూడా మా ఫాదర్ నన్ను బ్యాక్ సపోర్ట్గా నాకు చాలా సపోర్ట్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ మొహమ్మద్ హాజీ అబ్రార్, ఐఎమ్ ఫ్రమ్ జేఎం మూవీ మేకర్స్ ఇన్స్టిట్యూట్. ఐఎమ్ వర్క్ ఇన్ రీల్స్ మూవీ. ద ప్రొడ్యూసర్ ఈస్ రవి సార్ అండ్ ద డైరెక్టర్ ఈస్ ప్రసాద్ సార్ అండ్ ద హీరోయిన్ ఈస్ సోనాలి సిస్టర్ అండ్ ద హీరో ఈజ్ పవన్ బ్రో. ఐ వర్క్ ఇన్ దిస్ రీల్స్ మూవీ, ఐ డూ దిస్ క్యారెక్టర్ బెటర్, ఐ డూ హార్డ్ వర్క్ ఇన్ దిస్ రీల్స్ మూవీ. థ్యాంక్ యూ టు గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. రేవుపాటి సినిమా అయిన తర్వాత ఒక మంచి ఇంట్రడక్షన్, దాని తర్వాత ఇంకో మూవీ కూడా వచ్చింది, మంచి మూవీ చేస్తున్నాను సార్ ఫోన్ చేసి నెగిటివ్ రోల్ ఉంది చేయాలంటే వెంటనే నీవు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తామని చెప్పాము. మా ఫ్రెండ్స్కి హీరోస్గా చేస్తున్న వాళ్ళందరికీ మంచిగా సపోర్ట్ చేసి ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్ సార్, బట్ నేను రైటర్గా దాదాపు చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాను సార్. నాది ఇప్పుడు రైటర్గా చేసిన ఫిల్మ్స్ కూడా ఒకటి రెండు ఫిల్మ్స్ షూటింగ్లో ఉన్నాయి, ఒక ఫిల్మ్ రిలీజ్కి ఉంది. బట్ అవి పక్కన పెడితే నేను ప్రొడక్షన్ హౌస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఏదైతే కొత్త టాలెంటెడ్కి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలనే ఆలోచనతో నేను ఇది ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను సార్. నేను రేవుపాటి అనే ఫిల్ము చేశాను, అది మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాను మొన్న విష్ణుబాబు చేతుల మీదుగా. ఇప్పుడు వచ్చేసి దానికి సంబంధించిన హీరోస్ కూడా ఈ సినిమాలో విలన్గా చేస్తున్నారు ఇద్దరు హీరోస్, రవి రఘు. బట్ ఇప్పుడు రెండు ఫిల్మ్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నాకు ప్రొడక్షన్ సైడ్ నుంచి రెండు ఒకటే లొకేషన్స్ కథలు బాగా నచ్చినాయి. నాకు ఇంకా ప్రొడక్షన్ సైడ్ నుంచి కొంచెం నాకు దానికి సంబంధించి కొంచెం ఖర్చులు కూడా తగ్గుతాయి అని చెప్పే ఉద్దేశంతో నేను రెండు స్టార్ట్ చేశానండి. బట్ ఇక్కడికి వచ్చిన పెద్దలు ఎంఆర్ చౌదరి గారికి, వడ్లపట్ల మోహన్ గారికి, సాయి వెంకట గారికి, అలాగే మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇందా చెప్పారు కదా రేవుపాటి మూవీ అని చెప్పేసి, అందులో వన్ ఆఫ్ ద హీరో నేను. అండ్ ఈ మూవీలో విలన్గా యాక్ట్ చేస్తున్నా రీల్స్లో. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ రవి సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద 2 న్యూ మూవీస్. అండ్ డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్, ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఎవ్రీవన్ ఆల్ ద హీరోస్ హూ హీరోయిన్స్ హూ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ దిస్ మూవీ. అండ్ ట్రావెలింగ్ విత్ రవి సార్ ఈజ్ రియలీ ఫన్. ఓకే, సో ఆల్వేస్ హీ కీప్స్ ఆన్ ఎంకరేజింగ్, కొత్త వాళ్ళని ఎప్పుడైనా సరే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం ఆయనని అర్థం చేసుకుంటూ అల్లుకుపోతూ ఉండాలి అంతే. సో దిస్ షుడ్ బి రిలేషన్ బిట్వీన్ లైక్ పాజిటివ్ రిలేషన్ ఉండాలి ఎప్పుడైనా ప్రొడ్యూసర్కి, కెమెరామెన్కి, డైరెక్టర్కి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ మూడ్లో ఉన్నారు అని చూసుకొని మనం మూవ్ ఆన్ అయిపోతుంటే ఆటోమేటిక్గా యూ విల్ బీ కీప్ ఆన్ గెటింగ్ ద ఛాన్సెస్. ఓకే, దట్స్ ఆల్. అండ్ పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మైక్రో మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్గా రవి కంటూ
నాకు దాదాపు ఒక 8 సంవత్సరాల నా శిష్యుడు. అతని ధైర్యానికి చాలా గొప్పదని భావించాలి. ఎంతో పెద్దవాళ్ళు కూడా ఒక్క సినిమా చేయడానికే చాలామంది భయపడతారు. మరి 2 సినిమాలు ఒకటేసారి చేయడం అంటే చాలా ధైర్యం అనుకోవాలి. ఈ మధ్య కూడా రేవుపాటి కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది విష్ణు గారి చేతుల మీదుగా. మరి ఈ మూవీలో దినేష్ కార్తిక్ ఉన్నాడు కదా మా అబ్బాయి, అతనికి నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, కానీ నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు. వకీల్ సాబ్ చేసిన 10 డేస్ షూటింగ్ చేసిన నేను 14 ఇయర్స్ అంది ఉన్నాను. 40 మూవీలు చేశాను. వకీల్ సాబ్లో కోట్ల డైలాగ్స్ నేనే కానిస్టేబుల్ది. ఒక్క డైలాగ్ 10 రోజులు చేశారు. కాబట్టి చిన్న సినిమాలో మీకు డైలాగ్స్ ఎక్కువ ఇస్తారు, మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి రవికి పూర్తి సహకారం ఇవ్వాలని తెలియజేస్తూ మన మోహన్ వడ్డపట్ల సార్ గారికి, మరి ఎంఆర్సి చౌదరి గారికి, సాయి వెంకట్ గారికి, డైరెక్టర్ సాయి గారికి, మరియు డైరెక్టర్ పవన్ గారు, నా మిత్రులు మన సాగర్ గారు, భాషాభాయ్, శ్రీశైలం గారు, మరియు ప్రసాద్ డైరెక్టర్ గారికి, మన పత్రికా మిత్రులందరూ కూడా, ఎదురుగున్న వాళ్ళ కళాకారులందరికీ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు కోరుచు. అంటే నేను కొద్దిగా అన్ని వాస్తవాలు మాట్లాడతాను. ఈ మధ్యనేమో అందరూ వాస్తవాలు మాట్లాడొద్దు మాట్లాడద్దు అంటున్నారు, కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ డెఫినెట్గా 2 సినిమాలు చేస్తాం, చాలా గొప్ప. ఒక సినిమా చేస్తామే గొప్ప ఈ రోజుల్లో. బట్ ఎట్ ఏ టైం 2 సినిమాలు చేస్తున్నాడు. సో ఐ రియల్లీ వాంట్ టు ఎంకరేజ్ హిమ్ అండ్ ఐ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చి ఒకసారి కలవమని చెప్పాను, బికాజ్ అన్ని సాధక బాధకాలు ఉంటాయి. సినిమా తీస్తామే గొప్ప కాదు, అది ఓన్లీ 40-50%. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు ఉన్న కష్టాలు చాలా ఉంటాయి. రిలీజ్కి థియేటర్స్ దొరకాలన్నా, రిలీజ్ చేయాలన్నా, డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, రేపు సినిమా అమ్ముకోవాలన్నా, ఓటీటీలో అమ్ముకోవాలన్నా, శాటిలైట్ అమ్ముకోవాలన్నా, నానా కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా డిస్కస్ చేద్దామని చెప్పేసి రమ్మని చెప్పాను. డెఫినెట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున 100% మా సహకారం ఉంటుంది. డెఫినెట్గా మేము ఏ విషయంలో అయినా కానీ హెల్ప్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ రవికుమార్కి చెప్పి, నిన్నే నేను కావాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్షిప్ కూడా జాయిన్ కమ్మంటే, మార్కెటింగ్ డైరెక్టర్ ఫర్ జెమినీ ఎఫెక్స్ అండ్ ఇప్పుడే ప్రామిస్ చేశాడు చిన్న నిర్మాతలకి, ఎస్పెషల్లీ మా కౌన్సిల్ ద్వారా కూడా డెఫినెట్గా మా ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా, ఎస్పెషల్లీ ప్రొడక్షన్ విషయంలో చాలా హెల్ప్ చేస్తానన్నాడు. సో ఐ విష్ హిమ్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్ యాజ్ ఆల్వేస్. Thank you very much for giving me this opportunity. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.